నుంచి మన పైసలు తీసుకపోయి పక్క రాష్ట్రాలు పెట్టినప్పుడే పెట్టినట్టే ఆ రోజు 20 కోట్లు వంచిందన్న పక్క పాకిస్తాన్ దేశానికి. అటువంటి ఒక మూర్ఖుని మెడల్ వంచి పోలో ఆపరేషన్ పేరుతోని 13 సెప్టెంబర్ నుంచి ఇలా పోలో ఆపరేషన్ పోలో పేరుతోని ఇలా సైన్యాన్ని పంపి నిజాం మెడల్ వంచి పూర్తిగా స్వాధీనం చేసుకునే పరిస్థితిలో నిజాం తల వంచి సర్దార్ పటేల్ ముందు మోకరిల్తే తెలంగాణకు విలీన విముక్తి జరిగిందన అదే తెలంగాణ విమోచన దినోత్సవం అంట తప్ప ఇలా జాతీయ సమైక్యత దినం అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపాలని చెప్పి వచ్చినటువంటి మూర్ఖుని సమాధి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక సమాధి వద్ద మోకరినన్న ఇక్కడిక్కడ ముఖ్యమంత్రి అయి దుర్మార్గుడు ఎక్కడ ముఖ్యమంత్రి అన్న తెలంగాణ రాష్ట్రానికి నాకు అర్థం కాలే. ఎట్లా ఓట్లేస్తామన్న ఈ మూర్ఖుడికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఓట్లేద్దామన్నా ఎట్లా భరిస్తామన్నా మన తల్లులను బట్టలిపి బతుకమ్మ ఆడిచ్చిన మూర్ఖుడన్న నిజాం మన తల్లులను అత్యాచారం చేసి హత్యలు చేసిన మూర్ఖుడన్న నిజాం ఆ నిజాం వారసు రజాకర్ల పార్టీ నేటి ఎంఐఎం పార్టీ శంఖలు వేసుకొని చట్ట పట్టాలు వేసుకొని ఈ తెలంగాణ ప్రాంతానికి మరొక న్యాయ నిజాం కాసిం చంద్రశేఖర్ రజ్వీ వాళ్ళ రజాకర్ల పార్టీ అయిన ఎంఐఎం పార్టీకు దారాదత్తం చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ సమాజం జాగృతంగా అవసరం అవసరం ఉంది. దానికోసమే భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుందన్న భారతీయ జనతా పార్టీ. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సమస్యలను గాలికొలేసి తెలంగాణ ప్రజల సమస్యలను గాలికొలేసి వాళ్ళ దేశం పట్టుకొని తిరిగి అక్కడ ఎవరికి అంటే వాళ్ళు లీడర్ నిన్న ఒక లీడర్ వచ్చాడు ఆయన కర్ణాటకలో ఎవరు దక్కడు నా పేరే మర్చిపోయాడు ఆయన పట్టుకొచ్చిన ఫోటో తీరు దవా తెచ్చాడు. మీరు అబ్జర్వ్ చేయనన్నా ఇతర రాష్ట్రాల నుంచి ఈయన ప్లీజ్ రండి అని చెప్పి ఫ్లైట్లు పంపుతున్నాడు స్పెషల్ ఫ్లైట్ ఈడికి వచ్చి మూటా ముళ్ళలిస్తున్నాడు ఆ పైసల కోసం వాళ్ళు వస్తున్నారు ఒక్కరు కూడా ప్రస్తుతం మాట్లాడతలేరు. మీరు అబ్జర్వ్ చేయండి ఇంతమంది నాయకులు వచ్చి ఒక్క ప్రస్తుతం మాట్లాడలేరు ఎవరు మాట్లాడిచ్చే పైసలు తీసుకుపోతున్నారు. ఈయన బీఆర్ఎస్ బీఆర్ఎస్ యాదవ్ నువ్వు పీఆర్ ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకుని ఎవరి దగ్గర రాసి పెట్టుకున్నావు నువ్వు కేఏపాలు కలిసి మొత్తం తిరుగు దేశం మొత్తం తిరుగురు ఆయన కూడా ప్రపంచానికి నాయకుడు ఈయనోడు ప్రపంచానికి నాయకుడు ఈయన కూడా ఇవాళ అంటున్నాడు దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నాడా అరే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బాగా దోసుకుంటాడు బాగా వాస్తవమే మమ్మల్ని పిలిచి పొట్టుపొట్టు పైసలు ఇస్తాడు ఈయన ఈ పైసలు అక్కడే అనుకుంటున్నాడా ఈయనకు అధికారం ఇస్తే ఈయన జాతీయ నాయకుడు అంటే దేశాన్ని దోసుకుంటాడని భయపడుతున్నారు చాలా మంది. ఇంకా కొంతమంది ఉంటారు ఇక వాళ్ళు దేశాన్ని దోసుకొని వాడు కూడా సిద్ధమారు అరే కేసీఆర్ నాయకుడిని చేయాలి మనం కూడా దోసుకోవచ్చు ఎక్కువ అని చెప్పాడురాట కోట్ల రూపాయలను ఈడీ దాడులు చేస్తే కేసీఆర్ కుటుంబం పేర్లే కేసీఆర్ పేర్లే పట్టాల కేసుల వాళ్ళే డ్రగ్స్ కేసుల వాళ్ళే లిక్కర్ కేసుల వారే తెలంగాణ చూసి దేశమంతా నివ్వరబోతుంది ఆశ్చర్యపోతుందన్న ఈ మూర్ఖుడు ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు తెలంగాణ సమాజం గురించి హేళన చేస్తున్నారన్న దేశమంతా ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా. అందుకే పరిశ్రమలను ఓతున్నాయన్న హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతిన్నది హైదరాబాద్ బ్రాండ్ మొత్తం దెబ్బతింది డ్రగ్స్ కేసు అన్నా ఇక్కడ వీళ్ళే డ్రగ్స్ కేసు ల్యాండ్ మాఫియా సాయండ్ మాఫియా లిక్కర్ మాఫియా చిక్కోటి ప్రవీణ్ క్యాసినో మాఫియా అన్ని మాఫియాలకు కేంద్ర బిందువు హైదరాబాద్ అనక పెట్టుబడులు ఎట్లా సేవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెప్పాలి. ట్విట్టర్ టిల్లు అప్పుడప్పుడు వాడతారు డావోస్ పోయేటైనే 4,500 కోట్ల రూపాయలు పెట్టుకొచ్చి గుండాలి కర్ణాటక 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చింది నువ్వు తీసుకొచ్చేదంటే 4,500 కోట్ల రూపాయలు దాన్ని ట్విట్ చేస్తాడు దాన్ని నేను ఇంతవరకు వచ్చినా ఇంత ఓడిచినా అంతవరకు టైల్ కడతాడు పేపర్లో ఫోటో తీసుకుంటాడు